అరే ఆగండి, శాంతం శాంతం, నేను చేస్తా కదా, కావాలి అంతే కదా. అయ్యబ్బాయ్, అల్లంతట ఎక్కడి దొప్పించుకుంటున్నారంటే ఖచ్చితంగా ఏదైనా స్పెషల్ డిష్ అయ్యవంటది. పదరా వెళ్ళి తిని దొప్పించుకుందా? నువ్వు నేను వెళ్ళి దొప్పించుకుంటా, నువ్వు ఇక్కడే ఉండరా. అరే జాంగ్రీ, నువ్వు ఆగ్రహం నేను కొడతాను. ముందు నేను వెళ్ళి దొప్పించుకుంటా ఉండరా. నాకు కావాలి, నాకు కావాలి. అమ్మ మెరుపుతిగా అరే జాంగ్రీ, జాగ్రత్తగా దొప్పించుకో. సాధించా, ఎవడ దొప్పించుకుంటామన్నావుగా? ఇద్దరు దేంట్రీ? ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో. అమ్మ సరోజ వద్దమ్మా, ఇది యూ సర్టిఫికేట్ సినిమా అమ్మా. ఏ జయకు నువ్వు వెళ్ళి ఓ పెద్ద కెట్టుకుంటూ తప్పించుకున్నావు. ఇప్పుడు ఏమయ్యింది? నువ్వు వెళ్ళి ఆ కెట్టావు, అలా నీకు పెద్ద బక్కెట్టారు. దోల తిరిందా? ఫుడ్ నచ్చలేదా? దీన్ని ఫుడ్ అంటారా? ఇప్పటికే ఫుడ్ లేక పేగులు నూడిల్స్ లో ఉడికిపోతున్నాయి. నువ్వు అన్న స్పెషల్ ఫుడ్ ఏదో తొందరగా అరేంజ్ చేయి ప్లీజ్. 4 రోజులు అదే ఫుడ్ తిన్నాడనుకో, మేక కనబడ్డా కోడి కనబడ్డా అడవి మనిషిలా కసాకస తినేసేలా ఉన్నాడు. సరే నువ్వేం టెన్షన్ పడకు, నైట్ కి నేను మొత్తం అరేంజ్ చేస్తాను. ఏంటి స్పెషల్? నాటుకోడి పులుసు, రొయ్యల ఇగురు. రొయ్యల ఇగురా? అబ్బా, చేపల పులుసు, మటన్ కీమా. నువ్వు చెప్తుంటే నోరు ఊడిపోతుంది. నువ్వు వెళ్ళే పనులు ఉండు, ఈ లోపల బాగా వాకింగ్ చేసి కాడి పట్టతో వెయిట్ చేస్తా. సరే బాయ్. బాయ్. రొయ్యలు ఎప్పుడు మర్చిపో మాకు. అరే మామ, దేవర సంభాగర బేకు తిను. ఇంకా రావట్లేదు. వస్తుందిలేరా, రొయ్యలు ఇగురు కదా, ఆ మాత్రం టైం పడుతుంది. ఆకలి కుమ్మేస్తుందిరా. నువ్వు గంట ఆలస్యం చేస్తుంటే వీడు చచ్చేవాడు. మీరు తింటూ ఉండండి, నేను ఎవరు రాకుండా చూసుకుంటాను. ముందు నేను ఓపెన్ చేస్తాను రా. రాక రాక వచ్చిందిరా ఫుడ్. ఒక్కసారి ప్రేయర్ చేద్దాంరా. ఓ మంచి దేవుడా, హైదరాబాద్ లో బిర్యానీ ఇచ్చావు కానీ మంగళూరు లో ఉడకబెట్టిన దుంపలు ఇచ్చావు. ఇప్పుడు మా బాధను అర్థం చేసుకుని చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. ఇంకా కూర్చో కృష్ణ. అరే మళ్ళీ ఉడకబెట్టి 4 గంటలు వచ్చాయిరా. అవునా, ఇందులో కూడా అవే ఉన్నాయిరా. ఇది మరీ దారుణం. మీరంతా తినేసి నాకు ఉడకబెట్టినవి పెడతారా? మేం పెట్టినవి కాదు, నువ్వు తెచ్చినవివే. అవునా, నేను వండించినవి ఇవి కాదు. ఎవరు మార్చారబ్బా? మేమే మార్చాం. మీరా? దేవర తంపాగర బేకు. ఈ ప్లీజ్ బామ్మా, అవి ఇవ్వండి. వాళ్ళు సరిగ్గా తిని 2 రోజులు అవుతోంది. కుదరదు, ఇవ్వం. ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం పెట్టిందే తినాలి, మనం ఇచ్చిందే తాగాలి. పంచపక్షి పరవాలా తినడానికి తాగడానికి? ప్లీజ్ బామ్మ, ఈ ఒక్క రోజైనా తిననివ్వండి. బామ్మ మాట అంటే మాటే. మరి వండించినవి ఎక్కడ పెట్టారు? అది తినేస్తారు కుక్కలు. రాజా, మన పరిస్థితి కంటే కుక్కల పరిస్థితి చాలా బెటర్ గా ఉంది రాజా. నాకైతే షర్టు చింపుకోవాలనుంది, చలికదా చించుకోలేకపోతున్నాను అంతే రాజా. ఈసారికి వదిలేస్తున్నాం, ఇంకొకసారి ఇలాంటి ప్లాన్ చేశారంటే పచ్చి కూరగాయలే పెడతా.
ఇది కుశల రాత్రి కాదే జేజమ్మ, కుక్కల రాత్రి. నీ అక్కమ్మ ఆగవే. దేవరి తంపాగరబేకు. ఏంటి హరిక ఇది? సిద్ధు అవి కుక్కలు తింటున్నారా? ఏంటి ఏంటిది ముచ్చి మొకాలారా? చెయ్యి భవాని. ఏంటి ఇన్ని కూరగాయలు ఉన్నాయి? రేపు పెళ్లి కదా, విందుకి. అమ్మో, పెళ్లి కూడా ఏ కూరగాయలా? అవును, నీకు ఒక హాఫ్ కేజీ ఎక్స్ట్రా. నాన్న, హాఫ్ కేజీ ఎక్స్ట్రా అంటారా? దేవర తంపాకర బేకు. తంబాకు బేకు. పెట్టు పెట్టు పెట్టు. ఏ మనిషి రాను. స్పెషల్ గా చేసావా? మీకోసమే స్పెషల్ గా చేసా. ఏం చూడరాడు ఆయన, ఏందిరా ఇది? ఆ సిద్ధు చెప్పరా, రే ఆ పైరసీ బ్యాచ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? వాళ్ళు చూడనట్టు తెలిసిందిరా. అవునా? ఎక్కడరా? నేను ఇప్పుడే లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు వెళ్ళరా. ఓకేరా, థ్యాంక్స్, బాయ్. బ్రో బ్రో, స్టాప్ 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 హియర్. థ్యాంక్ యూ. యార్ నేను? యార్ బేకు? నా పేరు సిద్ధు, నాకు కొత్త మూవీస్ కావాలి. ఓ తెలుగా? అలాంటివి ఇక్కడేం లేవు, వెళ్ళు. ఉంటాయని తెలుసుకునే వచ్చానే. లేవని చెప్పానుగా, వెళ్ళు. ఇస్తే కానీ వెళ్ళను. ఓ అలాగా. రేయ్ అవని, యారు యార్ బేకు? సినిమా బేకంత కొట్టిదా. నలుగురు మధ్య చూసేదిరా, నాలుగు గోళ్ల మధ్య కాదు. నీలాంటి వాడి వల్ల సినిమా థియేటర్లు తగ్గుతున్నాయి, సినిమా తీసేవాళ్ళు తగ్గుతున్నారు, థియేటర్లకు వచ్చేవాళ్ళు తగ్గుతున్నారు. ఎవడిస్తున్నాడు ఈ సినిమాలన్నీ నీకు? నాకు తెలియదన్నా, మా కొన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఆ బాక్స్ లో సినిమా లింక్ ని అప్లోడ్ చేస్తారు. ఆ లింక్ ని మేమే డౌన్లోడ్ చేసి నెట్ లో అప్లోడ్ చేసి సీడీ రూపంలో పంపిస్తామన్నా. దీని వెనక ఎవడున్నాడ్రా? నాకు అదంతా తెలియదన్నా. ఆ బ్లాక్స్ ఎక్కడ? సిస్టమ్ లో ఉన్నాయన్నా. పద ఇందులో అన్న, చూపించరా.